ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఏఎక్స్ నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో ఇవాళ కూడా మన మార్కెట్స్ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ కాకినాడ నుంచి శివప్రసాద్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. ఏమండి? నాల్కో హిందుస్థాన్ కాపర్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని షేర్లలోనూ అది అల్యూమినియం కంపెనీ అయినా సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కూడా అమ్మకాలు అనేవి కొద్దిగా సాఫ్ట్వేర్ అనుకున్నాం కాబట్టి చెప్పాలి. సాఫ్ట్వేర్ కే కొద్దిగా ఇప్పుడు ఒక డిఫెన్సివ్ స్టాక్స్ గా భావించాల్సిన వాటిలో సాఫ్ట్వేర్ స్టాక్స్ ఒకటి కొంచెం తక్కువ పతనం అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి కూడా రబ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మిగతా షేర్లు అన్నిటికీ అమ్మకాలు అవుతూ ఉంటుందండి. అది మీరు ఇప్పుడు టెక్నికల్స్ గురించి మాట్లాడుకోవచ్చా ఇటువంటి స్టాక్స్ లో? డెఫినెట్లీ అండి. బేసికలీ మనం 97 నుంచి పడ్డ స్టాక్ లాస్ట్ 4 మంత్స్ లో, మీరు 81 లో కొన్నారు, 70 దాకా వచ్చింది. సో ఐ థింక్ ఇఫ్ యూఆర్ బ్రేవ్ ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ యూజ్ చేయొచ్చు అండి కొనడానికి. నా ఉద్దేశంలో 62 మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో, సో ఇక్కడ నుంచి 8 రూపీస్ పడితే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బట్ అగైన్ వన్ థింగ్ బ్యాక్ ఆఫ్ మైండ్ ఏం పెట్టుకోవాలంటే కనుక మీరు ఏ స్టాక్ కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ లో ఉంటే అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ అని పెట్టుకోవాలి. ఇఫ్ యూఆర్ లక్కీ ఐ థింక్ మీకు 6 మంత్స్ 8 మంత్స్ లోనే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మీ ప్రైజెస్ వచ్చేస్తాయి. బట్ ఐ థింక్ గుడ్ క్వాలిటీ స్టాక్ సెకండ్ ప్రైస్ పాయింట్ కంపల్సరీగా యావరేజ్ చేయాలి. ఈ నేపథ్యంలో నాల్కో ఐ థింక్ 62 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు యావరేజ్ చేయొచ్చు. ప్రాబ్లీ నెక్స్ట్ 3 మంత్స్ లో 76 నుంచి 85 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత జీవి రావు. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. సార్, నా దగ్గర జువారీ గ్లోబల్ 500 షేర్స్ 240 లో తీసుకున్నాను అండి. తర్వాత వెల్స్పన్ ఇండియా 80 లో ఒక 3000 షేర్స్ తీసుకున్నాను అండి. ఓకే, సో ఇది కొద్ది డౌన్ టర్న్ తగ్గే కదా, నేను మళ్ళీ యావరేజ్ ఏమైనా చేయొచ్చా? ఓకే, జువారీ గ్లోబల్ అండ్ వెల్స్పన్ ఇండియా ఈ సమయంలో యావరేజ్ చేసుకోవచ్చు? అసలు ఐ థింక్ దే షుడ్ వెయిట్ అండి. అంటే యావరేజ్ అంటే ఇప్పుడే రాజేందర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి, దో నాల్కో 70 రూపీస్ ఈ రోజు ఉన్న యావరేజ్ షుడ్ బి డన్ ఇట్ 62. సో ఇక్కడ నుంచి కూడా స్లైట్లీ దే విల్ అండ్ దే క్యాన్ గో డౌన్. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్ని స్టాక్స్ కిందికి వెళ్లే అవకాశం ఉంది. బట్ వీ కెన్ నెవర్ క్యాచ్ ద బాటమ్ కాబట్టి జస్ట్ వెయిట్ ఇట్ అవుట్ ఫర్ దిస్ వీక్. ఈ ఆ వారంలో పతనం ఎక్కడ ఆగుతుంది ఓవరాల్ మార్కెట్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్ కౌంటర్స్ అండి. సో అవుట్రేజియస్లీ వెళ్ళి అగేన్స్ ద ట్రెండ్ మన యావరేజ్ ఇమీడియట్లీ చేయడం అనేది అంత ఉత్తమం కాదు. కాబట్టి వెయిట్ ఫర్ దిస్ వీక్, ప్రాబ్లీ కొద్దిగా సెంబ్లెన్స్ అండ్ స్టెబిలిటీ ఓవరాల్ మార్కెట్లో నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఐ థింక్, ఆర్ ఇండివిజువల్ స్టాక్ ఒక 3 డేస్ అట్లీస్ట్ స్టేబుల్గా ట్రేడ్ అయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 1% అటు ఇటు ఇట్స్ ఓకే. అప్పటిదాకా మాత్రం యావరేజ్కి కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ఎటువంటి స్టాక్ అనేది, దిస్ ఇస్ జనరల్ ఆన్సర్ అండి. మీరు చెప్పిన జువారీ ఏదైనా అగ్రోకి సంబంధించిన కానీ ఐ థింక్ జస్ట్ వెయిట్ అవుట్ ఫర్ దిస్ వీక్, దెన్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ లుక్. నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత కాస్త అట్లీస్ట్ దెల్ బి సమ్ సెంబ్లెన్స్, కాబట్టి అక్కడ వీ కెన్ రీథింక్. తర్వాత రాము లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్, ప్రకాశం చేసి 235 లో ఉంది సార్. అయితే లాంగ్ టర్మ్ అంటే మీరు ఇచ్చారు సార్ వాల్యూ వర్కింగ్ తీసుకున్నారు, అయితే ప్రజెంట్ తగ్గుతుంది కదా సార్, అంటే అవాయిడింగ్ ఉంచా అలాగే ఉంచామంటారా, ఏమైనా ఎగ్జిట్ కమ్మంటారా సార్? అదొకటి. ప్లస్ ఓరియంట్ ఎంటర్ప్రైజ్ సార్, అది కూడా ఇచ్చారు సార్? ఓరియంట్ ఓరియంట్ ఎంటర్ప్రైజ్ సార్, ఓరియంట్ 69 లో తీసుకున్నాను సార్. అది ఆరికాన్ ముఖ్యంగా కనీసం మనం ఏ కంపెనీ షేర్ కొంటున్నాం అనేది కంపెనీ పేరు కూడా గుర్తుంచుకోకపోతే ఎలాగా? సో చెప్పాం కదండి, మీరు ప్రతిదీ మార్కెట్స్ కి ఇస్తాం, క్రెడిట్ అయినా డెబిట్ అయినా కూడా. మార్కెట్స్ లో ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్ కొద్దిగా షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి డీప్ లాసెస్. సో ఈ డీప్ లాసెస్ తట్టుకోవాలి అంతే. ఇంకేమి మనం ప్రతిదీ హోల్డ్ చేయండి అని లేకపోతే ఎగ్జిట్ చేయండి అని చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఏమన్నా సలహా ఇస్తారా, టెక్నికల్స్ ఏమైనా చెప్తారా వీటికి? ఐ థింక్ ఇఫ్ యూ గో బై ప్రీవియస్ ట్రెండ్ అండి. సో ప్రకాష్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 100 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ హోల్డ్ అవటం చూసాం. సో విచ్ ఇస్ ఫార్ ఈ స్టేజ్ లో. సో 201 రూపీస్ ఉంది స్టాక్ ప్రైస్ ఇప్పుడు. 276 నుంచి ఆల్మోస్ట్ 76 రూపీస్ లాస్ట్ 10 డేస్ లోనే పడతాం చూసాం. సో ఇఫ్ యూ హావ్ 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ, ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ చూస్ సెకండ్ ప్రైస్ పాయింట్ అండి. ఎందుకంటే మంచి స్టాక్స్ ఎప్పుడు పడ్డప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లేకపోతే విల్ నాట్ మేక్ గుడ్ మనీ. సో ఈ నేపథ్యంలో 170 మనకి
హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ 30 రూపీస్ కరెక్షన్ వస్తుందా ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ టూ ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి, బిట్వీన్ 200 and 170 సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేయొచ్చు. వెల్స్పన్ మాత్రం అవాయిడ్ చేయమని, ఒరికాన్ మాత్రం ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ లో థిన్లీ ట్రేడెడ్ అండ్ ప్రాబ్లీ మోర్ డౌన్ సైడ్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే. ఇంకా ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మీకు 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక 7 మంత్ లో ఏదైతే ఉందో 49 నుంచి 50 మధ్యలోకి వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్. రైట్, తర్వాత కలర్ బెంగళూరు నుంచి భరత్. హలో, గుడ్ మార్నింగ్ సార్. పవన్ అడగండి. పవన్, ఎస్బీఐ పిసి జ్యువెలర్స్ కొందాం అనుకుంటున్నాము. ఎస్బీఐ అండ్ పిసి జ్యువెలర్స్. ఏంటి బాగా తగ్గాయని ఉద్దేశంతో? దీర్ఘకాలమా స్వల్పకాలం కోసం? షార్ట్ టర్మ్. పీసీ జ్యువెలర్స్ వుడ్ బి వొలటైల్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఏ స్టాక్ అయితే 55% బడి 25% రికవర్ అయిందో ఇంట్రాడేలో, నా ఉద్దేశంలో 416 అబోవ్ అట్లీస్ట్ 2 డేస్ క్లోజ్ అవుతాయి కానీ దీనిలో స్ట్రెంగ్త్ అనేది రాదు. సో నిన్నటి క్లోజింగ్ వాస్ 364, అంటే వీఆర్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అవే ఫ్రమ్ ద ఫ్రైడేస్ క్లోజ్. సో 416 అబోవ్ వచ్చినాకే పాజిటివ్ ట్రెండ్ లోకి వచ్చే స్టాక్ ఇది. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ పీసీ జ్యువెలర్స్. ఎస్బీఐ ప్రాబ్లీ ఎస్ అని చెప్పొచ్చండి, 200 మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది స్టాక్ విచ్ ఇస్ 293. సో 2 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, బిట్వీన్ 293 and 279. సో అట్లీస్ట్ 1 మంత్ వ్యూ ఉంటే కనుక 2 ప్రైస్ పాయింట్స్ లో ఎస్బీఐ మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే అండి, కొన్ని ఈమెయిల్స్ కూడా తీసుకున్నాం. హెచ్డిఎఫ్సి ఈక్విటీ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ లో 2 నెలల క్రితం ఇన్వెస్ట్ చేశారు ముఖర్జీ, ఈ ఫండ్ ఈక్విటీ ఫండ్ కిందకు వస్తుందా లేక డెట్ ఫండ్ కిందకు వస్తుందా? హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఇస్ ఈక్విటీ ఫండ్ అండి నాకు తెలిసినంత వరకు. యా, టోటల్ ఈక్విటీ ఫండ్ అండి. సో మీరు ఇంకా డెట్ ఫండ్ కిందకు వస్తుందా అంటే, మీరు మీకు ఐ థింక్ మీరు చాలా తరచుగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, మీకు రావడం ఏంటి సందేహం? లేదా ఏమైనా మేమేమన్నా స్కీమ్ పేరు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నాం? హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఈజ్ ఏ క్లియర్ ఈక్విటీ ఫండ్. సో మీకు బహుశా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వీటికి సంబంధించి ఏమైనా సలహాలు ఏమైనా అవసరమైతే యూ కన్సల్ట్ ఏ ట్యాక్స్ ఎక్స్పర్ట్ అండి. తర్వాత ఈఎల్డిఈ హౌసింగ్ కొన్నారట రామారావు 2465 రూపాయలు. అలాగే ఐటీఎల్ 281 కొన్నారు. యూకెన్ 3913. అక్రిసిల్, హాకిన్స్ ఇలాంటివన్నీ కొన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, 2 సంవత్సరాల కోసం హోల్డ్ చేయొచ్చా? దీస్ ఆర్ ఆల్ వెరీ హై ప్రైస్ స్టాక్స్ అండి. డెఫినెట్లీ యూకెన్ అవన్నీ అవుటేజెస్ ని పెరిగినాయి, ఈవెన్ అక్రిసిల్ ఇటువంటివన్నీ, ఎల్డెకో హౌసింగ్ మీరు చెప్పినవన్నీ. సో 2 ఇయర్స్ కి కెన్ ఐ హోల్డ్? గతంలో చెప్పాను, ఐ డోంట్ నో, వీ కొన్ని కొన్ని మీరు హై ప్రైస్ లో అక్వైర్ చేశారు. సో ఇటువంటి వాటిలో షార్ప్ కరెక్షన్స్ ఉండే అవకాశం ఉంది, బికాస్ మార్కెట్ హాస్ పర్ఫార్మ్ వెల్ అండ్ దీస్ స్టాక్స్ హావ్ అవుట్ పర్ఫార్మ్. సో ఇటువంటి వాటిలో ఈజీలీ 15-20% యూనో 1 or 2 డేస్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ పోర్ట్ఫోలియో వైజ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో, కాబట్టి ఇఫ్ యూ కెన్ వెదర్ ద స్టార్మ్ ప్రాబ్లీ మీకు యూనో 1-1.5 ఇయర్ లో వచ్చే గెయిన్స్, దే మే టేక్ స్లైట్లీ మోర్, మేబీ 2 to 3 ఇయర్స్ ఉంచాలి. బట్ ఐ థింక్ పోర్ట్ఫోలియో ఇస్ గుడ్, కాబట్టి రిటైన్ చేయండి. అన్లెస్ యూ ఇప్పుడు కూడా ఇందులో ఎక్కడన్నా మీరు ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ మాత్రం తీసుకోవాలండి. దే మే రైస్ బట్ టేక్ సమ్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం అనేది మాత్రం మంచిది. ఓకే, సో మార్కెట్స్ వీక్ గా ఓపెన్ అయింది సిద్ధంగా ఉన్నాయి, ఎంత వీక్ గా ప్రారంభం కాబోతున్నాయి, ఈ వీక్ ఓపెనింగ్ లో మనం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం. TV5 మనీలో మరికొద్దిసేపట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.